తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ ఏడాది శుభ అశుభాల గురించి పంచాంగకర్త వివరించారు. కార్యక్రమంలో బండి సంజయ్, విజయశాంతి పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని వేద పండితులు తెలిపారు. ధరలు పెరుగుతాయని చెప్పారు. వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పారు. బీజేపీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఫలితాంశమును మనం వినాల్సింది. అంటే ఇప్పుడు రాజు బుధుడు కావడం తోటి అపర ధాన్యములు బాగుగా పండుతాయి, పూర్వ సస్యములు ఫలములు కూడా పండుతాయి, శిల్పకారులు వృద్ధి చెందుతారు, వాయుపీడ విపరీతమైనటువంటి గాలి దుమారాలు రావడము, కొన్ని ప్రాంతాలలో కూడాను తుఫానుతో బీభత్సమైన వాతావరణం ఏర్పడినప్పటికీ సువృష్టి రావడం, చక్కగా పాడి పంటలు పండటము, బియ్యము గోధుమలు ఇత్తడి పత్తి తెల్ల ధాన్యములు ధరలు పెరగడం రాజు బుధుడు కావటముతో, రాజవాహనం ఊయల పల్లకి కావటంతో ప్రజల యొక్క క్షోభము కొంత బాధలు పడటము, ధరలు పెరుగుట ప్రభుత్వంలో అనుయాయము అంటే సమన్వయం లేకపోవడంతో కొంత ఇబ్బందులు కలగడం, ఆ బాధను కూడా మళ్లీ దిగమించుకునేటువంటి శక్తి రావటం మంత్రి శుక్రుడు కావటం, స్త్రీల యొక్క అనురాగ దాంపత్యాన్ని పొందడం శుక్రుడు మంత్రి కావటం వలన ధాన్యాదులు విశేషంగా పండటం, మంచి వర్షములు పండటం, చెరువులు పూర్తిగా నిండటం, ఆవులు సమృద్ధిగా క్షీరములను ఇవ్వటం, సేనాధిపతి శుక్రుడు కావటం వలన సువృష్టి సస్యవృద్ధి సుభిక్షము ధాన్యాదులు న్యాయముకు ధరలు ఉండటం, వస్త్రములు దూది నూలు వ్యాపార వాటలు ధరలు వెండి బంగారము నూనె ధరలు పెరిగి అనుకూలమైనటువంటి జీవనాలు పొందటం, దుర్మార్గుల మనస్సులలో కూడా సత్కర్మలు చేసేటువంటి సద్భావన కలిగేటువంటి అవకాశం